జాబ్ వస్తుంది అన్నారు. ఎవరికి వచ్చింది? అమ్మా మీ కొడుకు వచ్చిందా? తమ్ముడు నీకు వచ్చిందా? అన్నా మీ కొడుకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు పప్పు లోకేష్ గారికి మాత్రమే వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు మంత్రి పదవులు ఇచ్చారు. ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఈ పప్పు గారు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు, మూడు మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు గారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో మూడు ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు. ప్రత్యేక హోదా మనకెంత అవసరం? మన పిల్లల ఉద్యోగాలకు ఎంత అవసరం ప్రత్యేక హోదా? ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. అలాంటిది ప్రత్యేక హోదాని నీరు గార్చిన వాడు ఈ చంద్రబాబు గారు. ఈ రోజు మన రాష్ట్రానికి ఇంకా ప్రత్యేక హోదా రాలేదు అంటే దానికి కారణం ఎవరు? ఈ చంద్రబాబు గారు బీజేపీతో కుమ్మక్కయ్యి వాళ్ళతో కలిసి సంసారం చేసి వాళ్ళ ప్యాకేజీకి ఒప్పుకున్నాడు ఈ చంద్రబాబు గారు, ఈయన కమిషన్లు మింగడం కోసం. గత ఎన్నికలకు ముందేమో హోదా అన్నాడు, ఎన్నికలు అయిపోయాక ప్యాకేజీ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి మళ్ళీ హోదా అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక చంద్రబాబు గారు ఏమంటారో చంద్రబాబుకే తెలియదు. గత ఎన్నికల్లో ఏమో బీజేపీతో పోతున్నాడు, ఈ ఎన్నికల్లో ఏమో కాంగ్రెస్తో పోతంటున్నాడు. చంద్రబాబు గారిది రోజుకొక మాట, పూటకొక వేషం, అందుకే ఇలా 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 అంటూ ఉంటాడు. రోజుకొక మాట, పూటకొక వేషం. నాకు రెండు నాలుకలు ఉన్నాయని చంద్రబాబు గారు చెప్పడం అనమాట, రెండు నాలుకలు నాకున్నాయి అని చూపిస్తుంటాడనమాట. ఇన్ని రోజులు ఇలా 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 అంటే ఏమో అనుకున్నాం, మనకు అర్థం కాలేదు. ఇలా 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 ఉన్నాయంటే చంద్రబాబు గారు నాకు రెండు నాలుకలు ఉన్నాయి, నాకు రెండు నాలుకలు ఉన్నాయి, నాకు రెండు నాలుకలు ఉన్నాయని చెప్పుకోవడం అన్నమాట. ఈసారి నుంచి తెలుగుదేశం వాళ్ళు, చంద్రబాబు వాళ్ళు ఇలా ఇలా అంటే మనం అర్థం చేసుకోవాలి, అవును వీళ్ళకు రెండు నాలుకలు ఉన్నాయి అని. చంద్రబాబు గారు ప్రత్యేక హోదాను నీరు గార్చడానికి ఈ నాలుగేళ్లలో చేయని ప్రయత్నమే లేదు. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని పోరాటమే లేదు. ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నాలు చేశారు, మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు, రాస్తారోకోలు చేశారు, బంధులు చేశారు, జిల్లా జిల్లాకు వెళ్లి యువబేరీలు పెట్టారు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎంపీలు ఎంతమంది ఉంటే అంతమంది నిరసనగా రాజీనామాలు కూడా చేసి పదవీ త్యాగం కూడా చేశారు. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. ఈరోజు చంద్రబాబు గారు మళ్ళీ హోదా కాదు, ప్యాకేజీ కాదు, హోదానే కావాలి అని యూటర్న్ తీసుకున్నాడు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? కానీ చంద్రబాబు గారు నిజం చెప్పరు, దమ్ము లేదు, నిజము చెప్పలేరు. ఎందుకో తెలుసా? చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉంది. రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు, నాన్న చెప్పేవాడు, చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట.
ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలు అయిపోతుందట. అందుకనే చంద్రబాబు గారు ఎప్పుడూ నిజం మాట్లాడరు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, మీ ఓటు కొనడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులతో వస్తారు, మీ ఓటు అమ్ముతారా అని అడుగుతారు, మీ ఓటు కొంటాము అని చెప్తారు. అమ్ముడుపోతారా? అమ్ముడుపోతారా? అమ్ముడుపోకండి. నిజానికి చంద్రబాబు గారు మీకు ఎంత బాకీ ఉన్నారో తెలుసా? కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు, వాగ్దానం చేశారు గత ఎన్నికల్లో. అవునా? అంటే ఈ 5 ఏళ్లలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం కట్టిన ఫీజు ఎంతో ఆ మొత్తము చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వచ్చి ఓట్లు అడిగితే ముందా బాకీ సంగతి ఏమిటి అని అడగండి.